విజయ దశమి పరాదినాన్ని పురస్కరించుకొని సాంప్రదాయబద్ధంగా భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో జిల్లా బీజేపీ అధ్యక్షుడు ప్రతాప రామకృష్ణ నేతృత్వంలో ఎడ్లబండ్లతో వెంగళ పట్టణంలో ర్యాలీ నిర్వహించారు. ఎడ్లబండ్ల ప్రదర్శన కార్యక్రమాన్ని పట్టణంలోని మహాలక్ష్మి ఆలయ సమీపంలో ఉన్న జమ్మి చెట్టు వద్ద ప్రారంభించి భారతీయ జనతా పార్టీ కార్యకర్తలతో కలిసి పట్టణంలోని పురవీధుల గుండా దాదాపు 20 ఎడ్లబండ్లతో నిర్వహించిన ప్రదర్శన విశేషంగా ఆకట్టుకుంది. కాగా వేములవాడ ఏఎస్పీ శేషాద్రి రెడ్డి ఎడ్లబండ్ల ప్రదర్శనను జెండా ఊపి కొబ్బరికాయలు కొట్టి ప్రారంభించారు. కార్యక్రమంలో బీజేపీ నేతలు కార్యకర్తలు సాంప్రదాయ దుస్తులు ధరించి హాజరయ్యారు. ఈరోజు ఇక్కడ ఎడ్లబండ్ల రథం ర్యాలీ కోసం రావడం జరిగింది. మహాలక్ష్మి అందరికీ ది టెంపుల్ టౌన్ దక్షిణ కాశీ అంటారు వేములవాడ. సో పండుగ సందర్భంగా అందరికీ దసరా శుభాకాంక్షలు. మంచిగా భక్తి శ్రద్ధలతో జరుపుకోండి. వన్స్ అగైన్ హ్యాపీ దసరా. హిందువులకు చాలా పెద్ద పండుగ, విజయానికి చిహ్నం. మన చారిత్రక ఇతిహాసాలు కూడా మనకు అది చెప్తా ఉన్నాయి. మరి దాంట్లో భాగంగా నాగరిక సమాజం మిషనరీ వచ్చిన తర్వాత తెలంగాణ సంస్కృతి, వ్యవసాయం గతంలో మన పూర్వీకులు ఏ రకంగా బ్రతుకుతున్నారో మనం మర్చిపోయే పరిస్థితి వస్తూ ఉంది. ప్రత్యేకంగా ఒక ధార్మిక క్షేత్రం తెలంగాణలో దక్షిణ కాశీగా ప్రసిద్ధి పొందిన ధార్మిక క్షేత్రం ఏదవుతున్నదో ఇక్కడ పుట్టినవక పుణ్యమ పూర్యజన్మ సుకృతంగా భావిస్తూ ఉన్నాం. ఆ స్థలంలో ఇక్కడ రాయరాజేశ్వరి అమ్మవారి కూడా 9 రోజులు నవరాత్రులు శాస్త్రోక్తంగా సాంప్రదాయపరంగా జరుగుతూ ఉన్నాయి. కనుక మనందరికీ ఆ అమ్మవారి ఆశీర్వాదం ఉండాలని కోరుతూ మరొకసారి ఈ జిల్లా ప్రజలకు ప్రతి హిందూ బంధువులందరికీ కూడా ఈ దసరా పండుగ శుభాకాంక్షలు తెలియజేస్తూ ఉన్నాం.